నమస్కారం ఈ వీడియోలో మనము అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వరుడి ధ్యానం తెలుసుకుందాము అయితే ముందుగా ఈ ధ్యాన శ్లోకం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత ధ్యాన శ్లోకం తెలుసుకుందాము మనము నిత్యము దీపారాధన చేసి ఆ దీపారాధనలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్లు భావించి దీపారాధన మీద దృష్టిని నిలిపి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యాన స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అధికార ప్రాప్తి కలుగుతుంది మంచి వాక్చాతుర్యం కూడా లభిస్తుంది వీటితో పాటు జాతకంలో ఉన్న కుజ దోషాలు కూడా పోతాయి నాగదోషము కాల సర్ప దోషం కూడా పోతాయి వీటితో పాటు భూ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి సొంత గృహం కూడా లభిస్తుంది అలాగే ఈ ధ్యాన శ్లోకాన్ని నిత్యము జపిస్తూ ఉంటే గనక విజయం మాత్రమే సంప్రాప్తిస్తుంది అపజయం అనేది ఉండదు సంతాన ప్రాప్తి కలగడం మాత్రమే కాకుండా సంతానానికి బృహస్పతితో సమానమైన విద్య కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఇది జపించే వారి సంతానం కుబేరుడు లాంటి ధనవంతులు అవుతారు ఈ ధ్యానాన్ని స్త్రీలు జపిస్తూ ఉంటేనేమో పురుషులు వారికి వసమవుతారు పురుషులు జపిస్తూ ఉంటేనేమో స్త్రీలు వసం అవుతారు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి జపించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు ఆసనం వాడుకోవాలి అలాగే ఎరుపు రంగు పూలు మారేడు దళాలు పూజకు ఉపయోగించుకోవాలి పగడాల మాలతో జపం చేస్తే గనక చాలా మంచిది స్త్రీలు మాత్రం ఇబ్బంది రోజులు వదిలేసి మిగతా రోజులన్నీ కూడా చేసుకోవచ్చు దీపారాధనలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత భక్తితో నివేదన అరటి పళ్ళను పాలను తేనెను సమర్పించాలి ఇలా చేసిన వారికి ఖచ్చితంగా మనం చెప్పుకున్న అన్ని కూడా లభిస్తాయి ఈ మాట చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బ్రాహ్మీ ముహూర్తం నుంచి మధ్యాహ్నం లోపు మాత్రమే పూజించాలి ఇప్పుడు సుబ్రహ్మణ్య ధ్యానము తెలుసుకుందాము సుబ్రహ్మణ్య మజం శాంతం కుమారం కరుణాలయం కిరీటహారేయూర మణికుండల మండితం షణ్ముఖం ద్వాదశ భుజంధ్యాయుధారినం షీస్వరం స్మితవక్ం ప్రసన్నాం స్తూయమానం సదా బుధై వల్లీద్వయ ప్రాణనాథం వాంఛిత ప్రాయకం సింహాసనం సుఖాసీనం సూర్యకోటి సమప్రభం దేవం వందే సదాక్త స్వాంతఃకరణ నిమల ప్రారబ్ధపాప సంహారా షాన్మాతుర శివంకరా నమశరవనోద్భూత ధ్యా హృదయే స